నేను ఒకటి అడుగుతా ఉన్నాను. గతంలో ఆయన చీఫ్ మినిస్టర్ గా పనిచేశాడు కదా, చర్చికి వెళ్ళి ఒక బైబిల్ చదివాడు ఆయన టైం ఒకానొక టైంలో. పాస్టర్స్ అందరి మధ్యలో కూడా క్రిస్మస్ రోజు వెళ్ళి చదివాడు. మరి ఎందుకు వెళ్ళా ఎందుకు వెళ్ళా? ముస్లింస్తో రక్ష కట్టించుకుంటావు, దేనికి కట్టించుకున్నావు ఆ టైంలో? దేనికి కట్టించుకున్నావు? మా హిందువులేంటి, మా హిందువులు, మా ముస్లింలు, మా క్రైస్తవులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండెల మీద చేసుకుని చెప్తుంది. నిజమైన ప్రజానాయకుడు సీఎంగా ఉన్నారు ఇక్కడ. నువ్వు స్వార్థపూరితమైనటువంటి, దైవాలతో కూడా రాజకీయం చేసేటటువంటి రాక్షస నాయకుడివి నువ్వు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఏ రకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము ఎదుర్కొన్నా కూడా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడేవాళ్ళం, కానీ హద్దులు దాటి మాటలు మాట్లాడినా కూడా మిమ్మల్ని తప్పు లేదు అనేటటువంటి పరిస్థితులు మీరు కల్పిస్తున్నారు. దయచేసి పెద్దలు మీరు విచక్షణతో కూడినటువంటి ఆలోచన చేస్తూ మర్యాదపూర్వకంగా మీరు ముందుకు పోతే చాలా మటుకు మంచిది. ప్రజల మధ్య దయచేసి మతాలకు సంబంధించినటువంటి చిచ్చు, దైవాలకు సంబంధించినటువంటి చిచ్చు ప్రజల మధ్య పెట్టి మీరు వింత చూసే ప్రయత్నం చేస్తే మాత్రం సర్వనాశనమైపోయేటటువంటి పరిస్థితి మీకు ఆసన్నం అవుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని దయచేసి దైవంతో ఆడుకునే ప్రయత్నం చేయొద్దని వారికి హితవు తెలియజేస్తున్నాను నేను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.